అని నిహి అంటుండగానే సుజిత్ వస్తూ ఉంటాడు. సమయానికి నువ్వు కూడా వస్తున్నావు అన్నా. అయితే అందరం వెళ్దాం, పదండి, ఇంకా భయం ఏముండదు మనందరం ఉంటే అని అందరూ అడవిలోకి వెళ్తారు. రే, నేను రోజీ వెళ్తాం. మేము అక్కడికి వెళ్ళి తెయ్యం మమ్మల్ని బెదిరించి మాతో మాట్లాడుతూ ఉంటే మేం భయపడి పడిపోతాం. అప్పుడు దయ్యం బయటికి వస్తుంది. నిజంగా ఇది ఎవరో చేసే పని అయితే ఖచ్చితంగా బయటకు వస్తారు. అప్పుడు మీరు రండి అని రోజీ నిహి ముందు వెళ్తూ ఉంటారు. సుజిత్ మిన్ను రవి పక్కనే చెట్టు దగ్గర దాక్కుంటారు. రోజీ నిహి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇద్దరూ మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏసయ్యా, మేం చేసే ప్రయత్నంలో తోడుగా ఉండి మమ్మల్ని కాపాడు. దయ్య నుండి మా ఊరిని, మా వారందరినీ కాపాడు. అందరూ ఎంతో భయపడుతున్నారు. దయ్యమా లేదా ఎవరైనా అలా చేస్తున్నారా మాకు తెలియపరచు. అలా మనసులో ప్రార్థించుకుంటూ చెట్టు దగ్గరికి వస్తూ ఉంటారు. అలా నడుస్తూ చెట్టు దగ్గరికి రాగానే, ఏయ్ అమ్మాయిలు, ఆగండి అని పెద్దగా అరుస్తూ అరుపు వినపడిద్ది. ఎవరు, ఎవరండి, ఎవరు అలా అరుస్తున్నారు అనగానే, ఎవరంటే నేను దయ్యాన్ని, రక్త పిశాచాన్ని. మీ దగ్గర ఉన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఏ ఉన్నా అక్కడ పెట్టాలండి, లేదా మిమ్మల్ని చంపేస్తా, మీ రక్తం చూస్తా. అమ్మో దయ్యమా, వాయో దయ్యమా, అయ్యో నిహి దయ్యమంట, అయ్యో వామ్మో అని ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతారు. ఇదంతా దూరంగా ఉన్న మిన్ను రవి సుజిత్ చూస్తూ ఉంటారు. అక్క వాళ్ళు పడిపోయారంటే దయ్యం మాట్లాడిందన్నమాట. అయితే ఎవరో ఒకళ్ళు బయటికి వస్తారుగా, రావాలిగా, చూద్దాం ఎవరు వస్తారో. అబ్బా, ఆ దయ్యం ఎలా ఉంటుందో చూడాలి అని ముగ్గురు అటువైపే చూస్తూ ఉంటారు. అప్పుడు చెట్టు వెనక నుండి ఎవరో వస్తూ ఉంటారు. అన్నా, ఎవరో చుట్టుపక్క నుండి వస్తున్నారన్నా. దయ్యం గాల్లో ఎగురుతూ రావాలి కదా, నడుచుకుంటూ వస్తున్నాడేంటి. దయ్యం కాదు, ఏం కాదు, ఎవడో డబ్బులు కోసం ఇలా చేస్తున్నాడులేరా. నిహి రోజు అన్నట్టే ఎవడో కావాలనే ఇలా చేస్తున్నాడు అని ముగ్గురు చూస్తూ ఉంటారు. అప్పుడు మెల్లగా చెట్టు పక్క నుండి వచ్చిన దయ్యానికి మొహానికి దయ్యం మాస్క్ ఉంటుంది. అంతలో రవి మిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి వాణ్ణి పట్టేసుకుంటారు. ఇంతలో నిహి రోజీ లేస్తారు. అందరు గట్టిగా పట్టుకుంటారు. వాణ్ణి బాగా కొట్టి చెట్టుకు కట్టేస్తారు. రే వదలండి రా, వదలండి, చంపేస్తా మిమ్మల్ని, వదలండి అని అరుస్తుంటే అప్పుడు వాడి మొహానికి ఉన్న మాస్క్ తీస్తారు. మాస్క్ తీయగానే అందరూ ఒక్కసారి స్టన్ అయిపోతారు.